నమస్కారం. ప్రయాణ పలహారాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రయాణ పలహారాలు ప్రేక్షకులందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మేము ప్రేమతో మీకు ప్రయాణ పలహారాలను చేసి చూపించబోతున్నాం. దానితో పాటు మీకు ప్రేమగా కబుర్లు చెబుతూ, ప్రేమగా ప్రేమ పాటలు పాడుతూ ఒక ప్రేమ జంట మన ముందుకు రాబోతున్నారు. మరి వాళ్ళు ఎవరో తెలుసా? ప్రముఖ సింగర్ హలో. వావ్, ప్రేమ జంట ఎంత చక్కగా వచ్చారు. ఓకే, సో ముందుగా మా ప్రయాణ పలహారానికి వచ్చినందుకు, ముఖ్యంగా ఈ రోజున వ్యాలంటైన్స్ డే సందర్భంగా హ్యాపీ వ్యాలంటైన్స్. సో మరి ఈ సందర్భంగా వచ్చినందుకు నేను ముందే హామీ ఇచ్చేసాను. మన చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా హరిణి సాయి చరణ్ వస్తున్నారు అంటే బోల్డ్ అని మాటలు, ప్రేమతో బోల్డ్ అని ప్రేమ పాటలు వినిపిస్తారని చెప్పేసి మరి షోకి వచ్చారు కాబట్టి ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఉద్దేశించి ఒక చక్కటి ప్రేమ సాంగ్ని వినిపిస్తే బాగుంటుంది. చాలా ప్రోగ్రామ్స్లో వాటిలో కూడా మేమిద్దరం ఈ పాట పాడితే బాగుంటుందని ఇచ్చిన పాట మాకు. ఓహో, ఈటీవీతోనే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అవునా? ఈటీవీ ఒక స్పెషల్ ఎపిసోడ్లో ఈ సాంగ్ పాడితే చాలా మంచి అనిపిస్తుంది. ఓకే, మరోసారి గుర్తు చేసుకుందాం పాటని. ఓకే, మనసుగా పిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదుటని కలవా, దొరికినదే స్వర్గం, పరిచినదే వేరే మార్గం, నిన్నుల్లోనే మన్నుల్లోనే కన్నుల్లోనే మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదుటని కలవా. ఎంత బాగుంది, మంచి స్టార్ట్ అనే చెప్పాలి నిజంగా. మేము అడిగిన వెంటనే చక్కగా ప్రేమ పాట పాడారు ఇద్దరు కలిసి. మరి అడిగిన వెంటనే పాడారు కాబట్టి మీకోసం ప్రేమగా మేము చాకో చిప్ కప్ కేక్స్ తయారు చేస్తాము. ఇష్టం కదా? అయితే మీకోసం మేము తయారు చేస్తున్నాము. చాకో చిప్స్ కప్ కేక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. షుగర్ పౌడర్, బటర్, మైదా పిండి, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, చాకో చిప్స్, కోకో పౌడర్, కోడిగుడ్లు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఫస్ట్ అయితే బటర్ తీసుకుందాము. ఫస్ట్ బటర్ తీసుకుందాం, ఒక కప్ బటర్. ముందైతే దీన్ని బీట్ చేసుకుందాము. నెక్స్ట్ మైదా ఒక కప్పు, షుగర్ పౌడర్ ఒక కప్పు, రెండు కూడా వేసి బీట్ చేసుకుందాం. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఎలా ప్రపోజ్ చేశారు? నేనే. లేడీస్ ఫస్ట్ ఇందులో కూడా? యాక్చువల్గా ఇందులో లేడీస్ లేట్ ఉంటారు కదా, భయపడ్డాడు. భయపడ్డాడు చెప్పడానికి. అయ్యో, అదేం లేదు అంటే నేను ఎక్కడ ఫ్రెండ్షిప్ మానేస్తానని భయపడి. ఓకే, ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్షిప్ ఉండింది. పాడితే మాట్లాడింది ఎప్పుడు మాట్లాడలేదు. అది ఫైనల్స్కి వచ్చే వరకు నాతో తను మాట్లాడలేదు, నేను తనతో మాట్లాడలేదు. మరి చూపులతోటేనా? మీ చూపులు ఐ మీన్ చూడలేదు కూడా. ఉద్దేశం లేదు, చూపులు తాకకుండా. ఐ మీన్ ఒక మంచి ఇంప్రెషన్ కూడా లేదు. ఒక మంచి అని కాదు, యాక్చువల్లీ ప్రోగ్రామ్ కి తగ్గట్టు ఏం చేశారంటే హాఫ్ కొంతమందిని ఒక ఎపిసోడ్ లో వేసి, కొంతమందిని ఒక ఎపిసోడ్ లో వేశారు. సో ఆల్మోస్ట్ ఒక క్వార్టర్ ఫైనల్స్ వరకు కూడా మేమిద్దరం సెపరేట్ సెపరేట్ గానే షూట్ చేసాం.
కలిసి ఎప్పుడు పాడలేదు. మరి ఎలా మీ బంధం టాప్ 10 కి వచ్చిన తర్వాత కలిసాము, బట్ అప్పుడు కూడా మాట్లాడుకోలేదు. తనకి అమ్మాయి లాంటి ద్వేషమో ఏమో అనుకునేదాన్ని నేను. ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఎవరు అమ్మాయిలతోనే మాట్లాడేవాడు కాదు. ఓహో, తనకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు అయితే వాళ్ళతో అక్క అక్క అని మాట్లాడేవాడు, తనకంటే ఏజ్ లో చిన్న వాళ్ళతో ఎవరు ఎవరితో డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుని అక్క చెల్లె అని చెప్పేసి మాట్లాడేవాడు. ఓకే, ఒక్కసారి మనం చూద్దాము. ఇప్పుడు రెండు ఎగ్స్ ఇవి కూడా వేసేసుకుందాం మనము. ఎగ్స్ కూడా వేసి బీట్ చేసేద్దాము. వెనీలా ఎసెన్స్ ఒక స్పూన్, కోకో పౌడర్ 1 స్పూన్, దాంతోపాటు కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేద్దాము. ఇవి నేను బీట్ చేస్తూ ఉంటాను. శ్రీలక్ష్మి, మరి మనం వచ్చిన అతిథుల్ని నేను ఎంటర్టైన్ చేయను. ఎంటర్టైన్ చేయి. సో మరి ఈ రోజు మీరు మా గెస్ట్లు, జనరల్ గా ఆడియన్స్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ నుంచి సాంగ్స్, సాంగ్సే కదా. సో ఈ సాంగ్స్ కూడా ఎలా అంటే, మీరిద్దరు ఒకరినొకరు చూసుకోలేదు, అలాగే అంత ఎక్కువ ర్యాప్ కూడా లేదు అని చెప్పారు కదా, ఆ ఎక్స్ప్రెషన్, మీ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఈ రోజు మా ఆడియన్స్ కి తెలియాలి, మాకు కూడా తెలియాలి. సో అది కూడా ఇప్పుడు కొత్తగా ఉంటుంది. అదేంటంటే సాంగ్స్ రూపంలో ఒక్కళ్ళకొక్కళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోండి. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్? మీరు ప్రపోజ్ చేశారని చెప్పారు, నేనే స్టార్ట్ చేస్తాను. ఓకే. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేయలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదేయలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియమ్మ పేదలా. ఎదురుగా వస్తే చెప్పకాగిపోయే తలపులు చూపేదలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా. లలా ఓకే, సో మరి దానికి జవాబు ఏంటి? ఓ చెలియా నా ప్రియ సఖియా, చే జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచి తినే. నీ గుండెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసు. ఓకే, గుండె జారిదని తెలిసింది, మరి దాన్ని ఎప్పుడు పట్టుకున్నారు? తెలుసునా తెలుసునా, మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో ఏమిటో అని బయట పడలేక, నమ్ముతాడో ఏమిటో అని బయట పడలేక. ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది. ప్రేమిస్తున్నారని ఫిక్స్ అయిపోయారు, చెప్పేద్దాం అనుకున్నారు. సో తర్వాత ఏంటి? ఇది మంచి కథలాగా సాగుతుంది. మీ కథ అంతా ఇందులోకి వస్తుంది. ఇలా కాదు కానీ బాగా సాగదిస్తుంది. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే, నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి, నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా. కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా, నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే, నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే. మీ కాన్వర్సేషన్ ఎప్పుడైనా ఇలా పాటల రూపంలో అయిందా? ఫస్ట్ టైం. నా పని కూడా అయిపోయింది.
సో కంప్లీట్గా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఈ కప్స్లో మనం వేసేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఈ చాకో చిప్స్ పై పైన ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు 180 డిగ్రీస్ టెంపరేచర్లో 15 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేయాలి. ఆ పనిలో నేను ఉంటాను. సో 15 మినిట్స్ వరకు బేక్ అవుతూ ఉంటుంది. మనకి ఇంకా బోల్డ్ అని ముచ్చట్లు ఉన్నాయి చెప్పుకోవడానికి, బోల్డ్ అని పాటలు కూడా ఉన్నాయి పాడుకోవడానికి. సరే, అయితే ఫస్ట్ మీరే చేశారు అని చెప్పేసి అన్నారు కదా, మరి మీ పెళ్ళికి పెద్దవాళ్ళు అబ్జెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేదండి, నాకు అదే షాకింగ్. అసలు మా ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు అనేది ఇవాళకి నాకు అదొక షాక్. మీ టాలెంట్ లేదు పాపం. మా అమ్మ అసలు నార్మల్గా ఇలాంటి వాటికి అన్నిటికీ కొంచెం ఆఫెండ్ అవుతూ ఉంటుంది, ఇష్టం ఉండవు ఇలాంటివి. బట్ నేను చెప్పిన వెంటనే అంటే నా వైపు ఆలోచించి 4 ఇయర్స్ అయిన తర్వాత కూడా మీ మంచికే కదా. బట్ ఈ 4 ఇయర్స్ ఒక మీరు చదువుకుని అయ్యి సెటిల్ అయ్యే వరకు కూడా కొంచెం కంట్రోల్డ్గా మీరిద్దరు బయట కూడా ఫ్రెండ్స్గా ఉండండి అని చెప్పేసి తను కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అండ్ అవి మేము తను పెట్టక ముందు కూడా నేను అది మనసులో అనుకున్నా పద్ధతిగా ఉందాం. నీ గురించి చెప్పట్లా, మా ఇంట్లో చెప్తున్నా. సో దానివల్ల నేను కూడా ఒక లిమిట్లోనే ఉన్నాము. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరికి డౌట్ రాలేదు యాక్చువల్లీ, మేము ఇలాగా లవ్ చేసుకుంటున్నాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్న విషయం బాలుగారికి చెప్తే ఆయనే షాక్ అయ్యారు. ఓకే, బాలుగారితో చాలా కాన్సర్ట్స్కి వెళ్ళాం మేము కలిసి. సో ఎప్పుడు ఎవరికి ఆ సెట్లో కానీ లేకపోతే ఆ ట్రూప్లో ఎవరికి డౌట్ రాలేదు. సడన్గా చెప్పేసరికి, ఏంటి మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారా, మీరిద్దరా, ఎప్పటి నుంచి, మాకే తెలియదే అనేసి షాక్ అయ్యారు చాలా. సో అలా ఇంట్లో వాళ్ళు చాలా సాఫీగా వెళ్ళిపోయింది. మాకేం పెద్ద సినిమాలో చూపించినట్టు కూడా అడ్వెంచర్స్ ఏం లేవు. సో అయితే ఇలాగా మీ కథ పెళ్లి వరకు వచ్చింది. మరి ఈ పెళ్లి వరకు వచ్చింది మనం పాటలతోటే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి ఒక పెళ్లి పాట కూడా. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. సో ఈ బంధం ఇలా బలపడింది. ఓకే, మన కేక్ కూడా బలపడే ఉంటుంది కన్సిస్టెన్సీలో. ఇప్పుడు సాలిడ్ గా అయి ఉంటుంది. మీ లవ్ స్టోరీ లాగే, మెసేజ్ లాగే. సో చూసొస్తాను, నేను తీసుకొస్తాను. వావ్, యమ్మీ యమ్మీ. ఎలాగో మనకి ఇప్పుడు టైం ఉంది, ఇది చల్లారాలి మనం టేస్ట్ చేయాలంటే. సో ఈ లోపు ఏం చేద్దామంటే, ప్రేమ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇంక నెక్స్ట్ హనీమూన్ ఉంది కాబట్టి ఆ టైంలో పాడుకునే పాట. అందులో మీ కెరియర్లో అలాంటి పాటలు ఏమన్నా ఉన్నాయి అనుకున్నట్లయితే ఆ పాట అందుకుంటే ఇంకా మంచిది. గోవా గోరింకతో ఆడింది బొమ్మలాట నిండు పాడిందిలే వీణ పాట ఆడుకోవాలి గువలాగా పాడుకుంటాను నీ జంట గోరింక టిడిన్ 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 గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. ఇప్పుడు నేను చేసిన ఈ చాకో చిప్స్ కప్ కేక్స్ తింటే ఖచ్చితంగా మీ మదిలో వీణలు మోగుతాయి. ఓకే, తీసుకోవచ్చు. ఓకే, చూసారు కదా చాకో చిప్స్ కప్ కేక్స్ ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి వచ్చిన మా అతిథులకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఎంతో కష్టపడి స్వహస్తాలతో చేసిన ఈ చాకో చిప్స్ కప్ కేక్స్ ని తినిపిస్తాను. సారీ, నేను తినిపించను, వాళ్ళిద్దరూ జంటగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒకరికొకరు తినిపించుకుంటారు. సో మరి టేస్ట్ చేద్దామా? ముందు మీ ఇద్దరు తీసుకోండి.
ఎవరు వాళ్ళు తినేయడం కాదు ఇక్కడ ఇందులో చాక్లెట్ విను ఇందులో వెనీలా నువ్వు కానీ మనసులో ఏముంది ఎందుకంటే డ్రెస్ మ్యాచ్ అని కాబట్టి చెప్తాను అంతకంటే ఇప్పుడు తింటే ఇంకా స్వీట్ కాదు ఫుల్ ఫ్లర్టింగ్ కదా మామూలుగా కాదు అవును మీ ఇద్దరు ఎవరికి ఫ్లర్ట్ చేస్తారు ఎలా చేయలేకపోయాను పెళ్లి తర్వాత వెరీ గుడ్ ఫ్లర్టింగ్ అప్పుడప్పుడు తనకి తానే చేస్తాడు అవునా ఓకే ఎలా అనిపిస్తుంది అంటే ఫ్లర్ట్ చేసినట్టు తెలిసిపోతుందా అలాంటి మెంటాలిటీ కాదు కదా వెంటనే నవ్వేస్తాను ఓకే అంటే ఫ్లర్టింగ్ లో అనిపించదు నాకు కామెడీగా ఉంటుంది నిజంగా ఇవి ఎలా ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు మరి నా దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇదిగో ముగ్గురు ఉన్నారన్నమాట ఎంత బాగా చేశాను సో ఇలాంటివి ఏదైనా అకేషన్స్ ముఖ్యంగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ఎక్కడికన్నా బయటికి ప్లాన్ చేశారనుకోండి మీ స్వీట్ హార్ట్ని మీలో సగభాగాన్ని సో అలాంటప్పుడు చక్కగా ఇవి తీసుకుని వెళ్ళి హ్యాపీగా ఒక చక్కటి సీనరీలో కూర్చుని ఇద్దరికి ఒకరికొకరు ఈ విధంగా తినిపించుకుని ఉంటే ఎంత బాగుంటుంది ఆహా ఎంత రొమాంటిక్గా ఉంది కదా మరి ఖచ్చితంగా మీకు ప్లాన్ లేదు అనుకున్నట్లయితే ఈరోజు సాయంత్రమే వెంట వెంటనే చేసేసి సాయంత్రం ఎక్కడికన్నా ప్లాన్ చేయండి మరి ఇది ఎలా చేయాలి అనుకుంటారా మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేసేయండి చాకో చిప్ కప్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు షుగర్ పౌడర్ బటర్ మైదా పిండి బేకింగ్ పౌడర్ వెనీలా ఎసెన్స్ చాకో చిప్స్ కోకో పౌడర్ కోడిగుడ్లు తయారు చేసే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బటర్ మైదా ఒక కప్పు షుగర్ పౌడర్ ఒక కప్పు రెండు కోడిగుడ్లు ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ కోకో పౌడర్ కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని కప్ కేక్ షేప్స్ లో వేసుకుని చాకో చిప్స్ పైన వేసుకుని ఓవెన్ లో 180 డిగ్రీస్ టెంపరేచర్ మీద 15 నిమిషాలు బేక్ చేసుకుంటే రుచికరమైన చాకో చిప్స్ కప్ కేక్స్ రెడీ కప్ కేక్ తినేసారు కదా ఇప్పుడు మన నా శాండ్విచ్ కూడా తినాలి కదా రెడీ చేస్తాను టట్టడాయ్ ఏం శాండ్విచ్ ఇది పనీర్ శాండ్విచ్ వావ్ సూపర్ ఇప్పుడు నా శాండ్విచ్ ఇద్దరు టేస్ట్ చేయాలి ఇది కూడా తినిపించుకోండి ష్యూర్ మైనస్ లో డిప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా తయారు చేస్తారు మాకు కూడా రెసిపీ చెప్తారా రెసిపీ చాలా సింపుల్ అండి ఏం లేదు జస్ట్ మనం బటర్ లో పెప్పరు అలాగే గార్లిక్ ఓకే వేసుకొని బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా స్లైసెస్ మీద అప్లై చేసుకొని పన్నీర్ పచ్చిదే మామూలుగా మనం తెచ్చుకుంటాం కదా అది దాన్ని కట్ చేసుకొని పీసెస్గా పెట్టేసి దాని మీద మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసి బటర్ పెట్టింది దాన్ని మనం జస్ట్ పాన్ మీద గ్రిల్ చేసుకోవాలి అంతే సూపర్ ఇలా కట్ చేసుకున్నామంటే సింపుల్ నాకు తెలిసి ఒక 10 మినిట్స్ లో అయిపోతుంది సింపుల్ కదా చాలా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ అందులోనే ఉంది ఇది ఎంత ఫాస్ట్ గా అయిపోతే మేము వర్క్ వెళ్ళడం కూడా ఈజీ కదా దాన్ని మైనస్ తో ఇలా మనం డిప్ చేసుకొని తింటే ఇంకా టేస్టే శ్రీలక్ష్మి ఏదో అనుకున్నాను ఒకటే అనుకున్నాను కప్ కేక్ అని సో నువ్వు కూడా సర్ప్రైజ్ చేసావు మన గెస్ట్లకి ఈవెన్ నాకు కూడా కదా చాలా బాగుంది థ్యాంక్ యూ ఓకే సో మరి ఆల్మోస్ట్ మన ప్రోగ్రామ్ కూడా ఎండింగ్కి వచ్చేసింది మేము చేసినవి రెండు కూడా తిన్నారు మీ స్టోరీ అంతా కూడా పాటల రూపంలో చెప్పి ఇంకోసారి ప్రేక్షకులందరినీ కూడా ఏంటంటే వావ్ అనిపించారని చెప్పాలి కథ సుఖాంతం అయినప్పుడు మన ప్రోగ్రామ్ ఎండ్ అయినప్పుడు ఒక చక్కటి పాటతో క్లోజ్ చేద్దాం షూర్ ఏందే పెంకి పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే ఏంది నీ ఫిట్టింగ్ ఏంది నీ కటింగ్ అటుకే హోల్డాన్ చెప్పి హారన్ కొట్టద్దే అందమైన ఫీలింగ్ అడుకోకే డార్లింగ్ లాగి పెట్టినాలు లవ్ని సిక్సర్ కొట్టద్దే ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒంటరుణే శ్రీదేవి ఎస్సరవే శ్రీదేవి ఎత్తుకెళ్తా శ్రీదేవి ఎత్తుకెళ్ళే పని లేదు కానీ
వెరీ గుడ్. సో మీరు ఇలా వచ్చి ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీలో అనుభవాల్ని అనుభూతుల్ని అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు, అది కూడా ముఖ్యంగా మీ కాన్వర్సేషన్ అంతటినీ కూడా ఒక పాట రూపంలో తెలియజేసినందుకు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోజు మాటలు పాటలు. అలాగే మేము చేసిన వంటలు అద్భుతంగా అంటే ముఖ్యంగా నాలాంటి భోజన ప్రియులకి చాలా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ చేసి చూపించారు. ఓకే, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అయితే మరి ఇయర్ ఇలా వచ్చారు, మరి నెక్స్ట్ ఇయర్ పాట రూపంలో నేను చెప్పాలి అంటే లాలి లాలి అనురాగం. అమ్మో సింగర్స్ ముందు పాట ఎందుకులే కానీ బరువు పోతున్నారు. ఓ నేను బాగా పాడుతున్నాను. ఆ పాటలో అర్థం మీకు తెలిసిందా? తెలిసింది. ఏంటి మరి అలా రావాలి? చూద్దాం చూద్దాం, తప్పకుండా తప్పకుండా అలా కూడా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుల్లి హరిణి, బుల్లి సాయి చరణ్ ఎవరో నెక్స్ట్ టైం. సో మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ని కూడా మేము చాలాసార్లు వాచ్ చేసాం, మాకు టైం దొరికినప్పుడల్లా చూస్తూ ఉన్నాము. ఎంత మంచి మంచి రెసిపీస్ చెప్తున్నారంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక పిక్నిక్ లాగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈజీగా తయారు చేసుకుని క్యారీయింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా, దానికి ప్యాకింగ్ కూడా చెప్తున్నారు చాలా సులువుగా ఉండే పద్ధతిలో. సో మాకు అది చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాగే మీ ప్రోగ్రామ్ కూడా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇద్దరు తరఫున. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వచ్చిన మీకు కూడా కెరియర్ పరంగా అటు లైఫ్ పరంగా కూడా చాలా అంటే చాలా మంచి సక్సెస్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు ప్రేమికుల రోజు సందర్భంగా వీళ్ళు పాడిన అందమైన ప్రేమ పాటలు, అలాగే మేము వండిన టేస్టీ పలహారాలు మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాము. మరో చక్కటి ఎపిసోడ్ లో మరిన్ని పలహారాలతో మళ్ళీ మీ ముందుంటాం. మరోసారి ప్రేక్షకులందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.